హాయ్ ఫ్రెండ్స్, గ్రాండ్ వెల్కమ్ టు ఆర్బిటెక్ అండ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను మీ రాజ్కుమార్. మీరు ఎటువంటి గవర్నమెంట్ జాబ్ లేటెస్ట్ అప్డేట్స్ కొరకు, అదేవిధంగా డిఎస్సీ టెట్ కంపెనీ 2018 లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని మీ మొబైల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో కింద, అదేవిధంగా దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అయితే ఇవాటి వీడియోలో జిల్లా పేపర్లో, చాలా న్యూస్ పేపర్లో సంబంధించి, వార్తాపత్రికల్లో డిఎస్సీ గురించి రావడం జరిగింది. దానికి సంబంధించి చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో. అయితే పోస్టులు పెంచి సమయం ఇవ్వాలి అని మనకి విజయనగరం ఈనాడు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. అయితే మెగా డిఎస్సీకి అభ్యర్థులు పట్టు తక్కువ వాటిపై అసహనం. అదేవిధంగా కర్నూలు, అనంతపురం, విశాఖ జిల్లాలకు పయనం, ఒకేసారి ఉమ్మడి పరీక్ష నిర్వహించాలని డిమాండ్. ఈ విధంగా మనకి కొన్ని పాయింట్స్ అయితే చాలా క్లియర్ అండ్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఏ ఉద్యోగానికైనా ప్రకటన పరీక్షకు మధ్య 3 నెలలు వ్యవధి అవసరం. అయితే డిఎస్సీలో ఇది పాటించలేదు, కేవలం 50 రోజుల సమయం మాత్రమే ఇచ్చారు. ఈ వ్యవధిలోనే పరీక్ష రాయాల్సి రావడం కష్టంతో కూడుకుంది. అయితే ఎస్జిటికి సాంఘిక శాస్త్రం, సైన్స్, గణితం, మెథడ్స్ సిలబస్ 2015-17లోదే అయినా 2017లో కొత్త సిలబస్ తెచ్చినా అందుబాటులోకి రాలేదు. పాత సిలబస్ పైనే ఇటీవలే టెట్ పరీక్షలు రాశారు. అయితే డిఎస్సీకి అదే సిలబస్ ఉంటుందని చాలామంది ఊహించుకున్నారు. కానీ 2017లో మార్చిన సిలబస్కు డిఎస్సీ నిర్దేశించడంతో తక్కువ సమయంలో ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే 2016 బ్యాచ్కు వార్షిక పరీక్షలు నిర్వహించడం ఆలస్యమైంది. ప్రథమ సంవత్సరం హాల్ టికెట్తో టెట్ రాశారు. ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలు గడిచిన సెప్టెంబర్ 19 వరకు జరిగాయి, ఫలితాలు రాలేదు. వీరంతా తక్కువ సమయంలో పరీక్షను ఎదుర్కొనేందుకు ఎంతో కష్టించాల్సి ఉంది. అయితే అభ్యర్థి పరీక్ష ఎక్కడ రాసినా ఒకసారి మాత్రమే రాసేలా ఉండాలి. అయితే పోస్టులు పెంచి సమయం ఇవ్వాలని చాలా నిరుద్యోగులు ఆవేదనతో ఉన్నారు. అయితే బీఎడ్ల సిలబస్పై భారం. అయితే ఉపాధ్యాయ కొలువుల కోసం ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులు ఇటీవలే వెలువడిన డిఎస్సీ ప్రకటన ఎంతో ఆశలు నింపింది. అయితే ముందుగా మెగా డిఎస్సీ రాబోతుందని ప్రభుత్వం ప్రకటించడంతో అభ్యర్థులు ఎంతో సంతోషించారు. జిల్లాకు తక్కువ పోస్టులు కేటాయించడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే మళ్ళీ ఉపాధ్యాయ పోస్టుల సంఖ్య పెంచాలని డిమాండ్ లేవనెత్తుతున్నారు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ 3 జిల్లాల వైపే చూపు అని ఇక్కడ చాలా క్లియర్ అండ్ కట్గా పాయింట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. జిల్లాకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు చాలా తక్కువ, 98 పోస్టులు ప్రకటించారు. అభ్యర్థుల పోటీని దృష్టిలో పెట్టుకుని పోస్టులు పెంచాలని కోరుతున్నారు. ఓపెన్ కేటగిరీలో పోస్టులు చాలా తక్కువ ఉన్నాయని. అయితే కర్నూలు, అనంతపురం జిల్లాలో ఎక్కువ పోస్టులు ఉండడంతో ఆయా జిల్లాలకు దరఖాస్తు చేసినట్టు చెబుతున్నారు. అయితే మనకి ఆన్లైన్ పరీక్షకు వ్యతిరేకం అని ఇక్కడ చాలా క్లియర్ అండ్ కట్గా పాయింట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఆన్లైన్లో మనకి పరీక్ష ముందు టెట్ రాశారు. అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు వస్తుందని, కఠిన స్థాయి సులభ స్థాయిని బట్టి చాలామంది అభ్యర్థులు దీనికి అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒకరికి సులువు ఇంకొకరికి కష్టంగా ఉంటే నష్టపోతున్నారని ప్రధానంగా మనకి ఆన్లైన్ వద్దంటున్నారు. అయితే జిల్లాలో చూసుకున్నట్లయితే, జిల్లాల్లో పరిస్థితి చూసుకున్నట్లయితే, జిల్లాల్లో గడిచిన డిఎస్సీకి 23,592 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. 2014 తర్వాత ప్రకటన రావడంతో పోటీ పడే వారి సంఖ్య 30,000కు పైగా ఉంటుందని అంచనా. అయితే ఎస్జిటి పోస్టులకు గత డిఎస్సీలో 6,000 వరకు పోటీ నెలకొంది. బీఎడ్లకు అవకాశం కల్పించడంతో పోటీ రెట్టింపు సంఖ్యలో ఉంటుందని అభ్యర్థులు సూచిస్తున్నారు. అయితే ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. అదేవిధంగా మెగా డిఎస్సీ లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. జై హింద్.